गन्नवर पटाप गन्नवर एवर पंप वैया जगनमोहन रेड्डी गारेमना लेते नेमाना लेकिन वंशी रामना रा पटाप नुरा गन्नवर वेटना मोना जगनमोहन रेड्डी गार पद्धल के पदनासी बीसील की एसल की एसल की मैनारटील की इच्छा इधी राष्ट्र चरत्र कनी विनी एरगन संघटन प्रति राजकीय पार्टी मैं बीसील कोसम पार्टी बीसील पार्टी की वेमुक् एसल पार्टी की वेमुक् मैनारटील पार्टी की वेमुक् एसल पार्टी की वेमुक् अधिकारक एमएलसी कावचो राज्यसभा कावचो डबुल अम्मकने परिस्थिति ई रोज वर की राष्ट्र एनडी आरआर तर्वात राजशेखर रेड्डी गारु तर्वात राष्ट्र वाईएसआर कांग्रेस पार्टी अधिकारंलोकि वच्चिन तर्वात चेप्पिनटुवंटि माट कोसम एनडीआर इच्चिनटुवंटि बीसीलकु एसलकु एसटीलकु मैनारिटीलकु इच्चिनटुवंटि प्राधान्यत कन्ना राजशेखर रेड्डी गारिकि इच्चिनटुवंटि प्राधान्यत कन्ना వాళ్ళు 40% ప్రాధాన్యత ఇస్తే 175% ప్రాధాన్యత ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చి రాజ్యసభలో కావచ్చు ఎమ్మెల్యేల్లో కావచ్చు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఎప్పుడు మనం విననటువంటి కులాలను కూడా పైకి తీసుకోవాలి రాజకీయంగా అని చెప్పి అనేక పదవులు ఇస్తంటే వాటిని తట్టుకోలేక ఈ 420 చంద్రబాబు నాయుడు यह 420 रामोजीराव पटाभिग पाल पटाभिग गवर पंप अरे वंशी पिल सैको ने गवर वस्तानी ये रोजे जगनमोहन रेड्डी गारु एमएलसी अनौन आ रोज प्रेस मीट पे चाले ये रोजे 14 मंदिर एससी एसटी बीसी माइनॉरिटी एमएलसी पेर् प्रकटो ఆ రోజు పటాపి గారు గన్నవరం వెళ్తాడు ఎల్లి ఇక్కడ మీడియాలో ఏదైతే మాటలు మాట్లాడాడో గన్నవరం సెంటర్ కి వెళ్లి అరే పిల్లసైకో వంశీగా నేను గన్నవరం వచ్చా నువ్వు మగాడి అయితే ఒక అమ్మా అబ్బకు పుట్టుంటే నువ్వు రారా ఇక్కడికి నేను ఆఫీస్ దగ్గర ఉంటానని చెప్పి వీడి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టి వీడు వెళ్లి పార్టీ ఆఫీస్ లో కూర్చొని వీళ్ళు పార్టీ అధికారు రమ్మనీడే ఆహ్వానం పంపించాడు పిల్ల సైకో అని చెప్పాడు ఒక అమ్మాబ్బ ఎప్పుడైతే నువ్వు పార్టీ అధికారు రారా నేను ఇక్కడ వచ్చాను గన్నవరం అని చెప్పి వీడే ప్రగల్భాలు పలికారు ఈ పట్టాభిగాడు పలికి వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఈడే పిలిపించుకొని పోలీసులు మధ్యలో అడ్డం పడితే వీడు బెలవానికి గోండాలను తీసుకెళ్ళి స్వీయ తలకాయ పగలు కొట్టాడు అడ్డం పడుతున్నాడనేటువంటి ఆ ఉద్దేశంతో మీరు చూసే ఉంటారు ఇంత లావు కర్ర జెండా కర్ర పెట్టుకెళ్ళాడు అది భుజం మీద ఉంది దాన్ని పెట్టి వంశీ మనుషులను కొట్టాలని చెప్పి మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి సీఐ బుర్రబాగాలు కొట్టాడు అంటే సీఐని కొట్టినా కూడా కేసు పెట్టరా వీడు గన్నవరం వెళ్ళింది వీడు వీడిని పంపించిన 420 గాడి చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్యేలు 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చారన్నదే పబ్లిక్ లోకి వెళ్ళకూడదు దీన్ని ఇష్యూ చేయాలని చెప్పి ఈ రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు కలిసి పొద్దున్న నుంచి ఇక మొదలెట్టారు పట్టాభి గారు దొరకల పట్టాభిని అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి వేయండి మా కస్టడీలో ఉన్నాడు మా సీఐ తలకాయ పగలు కొట్టారు వీళ్ళు వచ్చి ఇక్కడికి కాదు మా కస్టడీలో ఉన్నారు రేపు కోర్టుకి పెడదామని చెప్తే మాకు ఎవరికి చెప్పలేదంటాడు ఎవరో చెప్పాలి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి చెప్పాలా లేదా రామోజీరావు ఇంటికి వెళ్ళి చెప్పాలా రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి చెప్పాలా అల్లరి అల్లరి అయిపోయింది వీడు వెళ్ళి తన్నులు తిని జైలుకి పోయి సీఏ తలకాయ పాలు కొట్టి ఈ ఎమ్మెల్సీ ఇష్యూని డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక కుట్రతో చేసినటువంటి కార్యక్రమం అది అయిపోయింది అది అయిపోయినాక ఇక మన బ్యాచ్ ఉంది చంద్రబాబు రామోజీరావు చెబుతారు దున్నపోతీని దోణ కట్టేయండి అని చెప్పి
ఇక దోణ కట్టేటకు వస్తాడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో. ఇది చాలా దుర్మార్గం. సిబిఐ రామకృష్ణ, ఇది చాలా అన్యాయం. ఆ నారాయణ చికెన్ నారాయణ, ఇది చాలా అన్యాయం. ఇక ఏబిఎన్ టీవీ ఫైవ్, ఈటీవీ, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. తొక్కలో పట్టాభిగాడు వెళ్ళాడు, తనులు తిన్నాడు, కొట్టాడు, వాడి మీద కేసు పెట్టారు, లోపలేశారు. ఇటువంటి పట్టాభిగాడు పోతుంటే నా కొడుకులు ఈ రాష్ట్రంలో బోళ్ళు మంది దాడులు చేస్తూ ఉంటారు, బోళ్ళు మంది బొక్కలోకి వెళ్తూ ఉంటారు, బోళ్ళు మంది బోళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది కూడా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఒక బీసీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొట్టారా, కొడతారా, దాడి చేస్తారని అడుగుతాడు. ఎవరైనా దాడి చేసింది, మీరు వెళ్ళి మీరు ప్రగల్భాలు పలికి మీరు మధ్యలో పోలీసులు అడ్డం పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ దెబ్బలు తాగలదు. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ దెబ్బలు తాగలదు. అక్కడ మీరు చూశారో లేదో, ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఉంటారు. పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ కాపాడాలి, గొడవ జరగకూడదని చెప్పి మధ్యలో పోలీసులుండి సీఏ తలకాయ పగలు కొట్టించుకుంటే పోలీసు వ్యవస్థ మీద అబండాలు వేస్తారు, పోలీసులు కులాలు అంటగడతారు, పోలీసులు మతాలు అంటగడతారు. అవును, ఒక ఎస్సీ అక్కడ ఉన్నటువంటి సీఏ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, రెండు వర్గాలకు మధ్యలో నిలబడ్డాడు కాబట్టి, అతని విధి అతను నిర్వర్తించాడు కాబట్టి అతను తలకాయ పగలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ 1000 మంది ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పట్టాభిగడి పొకోడీలు 100 మంది ఉన్నారు, మధ్యలో పోలీసు వాళ్ళు లేకపోతే ఏమైంది, పట్టాభిగడిని చంపి పక్కన పడేసేవారు. చిన్నదినం కూడా అయిపోయేది. వాడిని రక్షించి మధ్యలో వాడు తినాల్సిన దెబ్బలు సీఐ తిని వాడిని రక్షిస్తే నీ ఎంత చూస్తా, నీ ఉద్యోగం పీకేస్తా, మేమే అధికారంలోకి వస్తాం అని చంద్రబాబు లాంటి పనికిమాలినటువంటి 420 గాళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలేనయ్యి ఒళ్ళు కొవ్వెక్కి చంద్రబాబు, లోకేష్, ఈ రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకోవటం 5-6 చేతుల్లోనే ఉంది. మిగిలినటువంటి ప్రజలందరూ కూడా గొర్రెల మంద, మనమేం చెబితే అదే వింటారన్నటువంటి పిచ్చి భ్రమల్లో భ్రాంతుల్లో ఈ 420 గాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని దించి ఈ రాష్ట్ర సంపదను కొల్ల కొట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ 5-6 420 గాళ్ళ ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.